నమస్కారం వార్తలకు స్వాగతం. కోవిడ్ 19 బారిన పడకుండా స్వీయ రక్షణ చర్యలు తీసుకుందాం. నిరంతరం మాస్క్ ధరిద్దాం. 2 గజాల దూరాన్ని పాటిద్దాం. తరచూ చేతులను శుభ్రం చేసుకుందాం. ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు. ప్రచారంలో 2 వాహనాలు మాత్రమే వాడాలని అభ్యర్థులకు సూచన. నేడు టిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్న కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల హామీలు వెల్లడించే అవకాశం. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్న బండి సంజయ్. బీజేపీతోనే హైదరాబాద్ అభివృద్ధి అని కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం. హైదరాబాద్కు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి మాయ మాటలతో కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపణ. పార్లమెంటు సభ్యుల కోసం ఢిల్లీలో నిర్మించిన 76 ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని 2014 తర్వాత దేశంలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని మోదీ వెల్లడి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారంపై రాష్ట ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. అభ్యర్థులు ప్రచారం చేసేటప్పుడు 2 వాహనాలు మాత్రమే వాడాలని ఎస్టీసీ సూచించింది. ప్రచార వాహనాలకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం పోలింగ్ రోజు అభ్యర్థులు 1 వాహనం మాత్రం వాడేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. ఉల్లంఘించి ప్రభుత్వ వాహనాలు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రచారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. రోడ్ షోలు మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించుకోవచ్చని తెలియజేసింది. పార్లమెంటు సభ్యుల కోసం ప్రభుత్వం ఢిల్లీలోని డాక్టర్ బీడీ మార్గ్లో నూతనంగా నిర్మించిన 76 ఫ్లాట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ 2014 తర్వాత దేశంలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. పార్లమెంటు సభ్యులకు మంచి ఇల్లు కూడా లేకపోవడంతో వారి కోసం ప్రత్యేకంగా ఫ్లాట్లను నిర్మించామన్నారు. వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ నేషనల్ మెమోరియల్పై చర్చ జరిగిందని, మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ సెంటర్ నిర్మాణం పూర్తయిందన్నారు. వార్ మెమోరియల్ నిర్మాణంలోనూ ఎన్నో ఏళ్లుగా జాప్యం జరిగిందని, తాము అధికారంలోకి రాగానే ఇండియా గేట్ వద్ద వార్ మెమోరియల్ నిర్మించి వీర జవాన్లకు నివాళులర్పించామన్నారు. దేశంలో ప్రాణాలర్పించిన పోలీసుల స్మృతి కోసం నేషనల్ పోలీస్ మెమోరియల్ ను కూడా తమ ప్రభుత్వమే నిర్మించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. बीडी रोड पर भी ये 3 टावर आवंटन के लिए तैयार है. मेरी कामना है कि गंगा, यमुना और सरस्वती इन 3 टावरों का संगम, इसमें रहने वाले जनप्रतिनिधियों को हमेशा स्वस्थ रखे, कार्यरत रखे और संतोषी बनाए. इन फ्लैट्स में हर वो सुविधा दी गई है जो सांसदों को अपने दायित्व के निर्वहन में मदद करेगी. హైదరాబాద్లోని గోల్నాక, కాచిగూడ డివిజన్లలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కత్తుల సరిత తరఫున కిషన్ రెడ్డి ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజలు మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు గోల్నాకలో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేసినప్పటికీ 5 ఏళ్లు పూర్తయిన ఇప్పటివరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయలేదని, ప్రజలు నిలదీస్తారనే భయంతో అక్కడ ఉన్న శిలాఫలకాన్ని తీసేశారని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీయే కైవసం చేసుకుంటుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీరు కారు గుర్తు కొట్టేస్తే మీకు 2 గదుల ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంతవరకు మరి ఇల్లు ఎక్కడ పోయాయి, ఇల్లు ఎక్కడ కట్టారు, ఇల్లు ఎవరికిచ్చారు, ఇల్లు ఎప్పుడిచ్చారో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పాలి. అనేక సార్లు మేము ధర్నాలు చేస్తే, ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇళ్ల కోసం, కానీ ఇళ్ల కట్టడం
ग्रेटर एन्निकल प्रचारंलो भागंगा बीजेपी निर्वहिंचिन चेंज हैदराबाद कार्यक्रमंलो बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय मात्लाडुतू केंद्रंलोनी मोदी प्रभुत्वं हैदराबाद अभिवृद्धिकि वेल कोट्लु मंजूरु चेस्ते टीआरएस प्रभुत्वं प्रजलकु कनीस मौलिक सदुपायालु कल्पिंचडंलोनू विफलमैंदनि आरोपिंचारु। इप्पटिकि बस्तील्लो अनेक समस्यलतो प्रजलु इब्बंदुलु पडुतुन्नारनि अन्नारु। केंद्रं हैदराबाद्कु 2 लक्षल इळ्ळनु मंजूरु चेसिना राष्ट्र प्रभुत्वं पूर्ति चेयलेकपोयिंदनि मंडिपड्डारु। दुब्बाकलागा हैदराबाद प्रजलु कूडा मार्पुनु कोरुकुंटुन्नारु। अवकाशं बीजेपी की इस्ते हैदराबाद विश्वनगरंगा मार्चि चूपिस्तामन्नारु। टीआरएस प्रभुत्वं अधिकारंलोकि वच्चिन 6 संवत्सराल्लो उद्योग नोटिफिकेशन्लु लेवु, निरुद्योग भृति लेदनि विमर्शिंचारु। నిజంగా ఓట్లు అడగడం ఇంతకంటే దగ్గుల బాధ్యతనం లేదు, ఇంతకంటే సిగ్గుపాల చర్య ఇంకోటి లేదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి। రోడ్ల పరిస్థితి అద్వానం, నీళ్లు రావు, రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు, కేవలం 2 ఫ్లైఓవర్లు కట్టి వల్ల బస్తీల అభివృద్ధిని ఎలా వెనుకరు వేసేయాలి, బస్తీల అభివృద్ధి పరుచుకోకుండా సామాన్య ప్రజలు కనీసం అభివృద్ధి చేయకుండా, బస్తీలన్నీ కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇవాళ మేమే అభివృద్ధి చేస్తామని చెప్పి అలా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి। డబుల్ టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మానిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మధ్యాహ్నం విడుదల చేయనున్నారు। తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి కేసీఆర్ మానిఫెస్టోను విడుదల చేస్తారు। తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ అభివృద్ధి చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మానిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉంది। ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే హైదరాబాద్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు। సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత విధ్వంస పాలన సాగుతోందని ఆరోపించారు। టిఆర్ఎస్ ప్రభుత్వం వల్లే మెట్రో వ్యయం పెరిగిందని, ఎంఐఎం కోసం గౌలిగూడ వరకు మెట్రో నిలిపివేశారని మండిపడ్డారు। రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో మెట్రోకు 3500 కోట్ల నష్టం వచ్చిందని ఆరోపించారు। మాయ మాటలతో కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని, 67000 కోట్లతో హైదరాబాద్ అభివృద్ధి చేశామనడం పచ్చి అబద్దమని విమర్శించారు। కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని, వరద బీభత్సం ప్రకృతి వైపరీత్యం కాదు, పాలకుల వైఫల్యమని ఆరోపించారు। ముఖ్యమంత్రి గారే అంచనా చెప్పిండు, ఆ 8000 కోట్ల రూపాయల పేదోళ్ళ యొక్క ఆస్తుల విధ్వంసానికి ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ గారే బాధ్యత వహించాలి। గతంలో వచ్చిన వర్షాలు వరదలను లెక్కేస్తే మీకు ముందస్తుగా చెప్పిన తర్వాత కూడా బైరామల్గూడ లాంటి చెరువులను మీ పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని పదే పదే నేను అక్కడికి వెళ్లి ఫామ్ హౌస్ల పేరు మీద గండిపేటకు వెళ్లాల్సిన నీళ్లను కాల్వలను అన్నిటిని ఆక్రమించుకున్నారని పదే పదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదులు చేసినా కూడా ఈ ఆక్రమణలను అడ్డు తొలగించకపోవడం వల్ల నీళ్లున్న నీళ్లు ఉండాల్సిన దగ్గర మనం ఇండ్లు కట్టుకోవడం తోటి నీళ్లు మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి వచ్చింది। నీళ్లు మన దగ్గరికి రాలే, మనం నీళ్లుండే దగ్గరకు అక్రమ నిర్మాణాలు చేయడం తోటి ఈ రోజు ఆ నీళ్లు మన ఇళ్లలోకి వచ్చి లోతట్టు ప్రాంతాలను ముంచేసి 10 లక్షల కుటుంబాలను నిరాశ్రయం చేయడానికి మన్న జరిగిన ప్రకృతి వైపరీత్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం। కోవిడ్ అనంతరం స్థిరమైన వృద్ధిని సాధించాలంటే బహుపాక్షిక విధానాన్ని అవలంబించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G20 దేశాలకు సూచించారు। భారత సమగ్ర అభివృద్ధి కోసం రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అనే వ్యూహంతో భారత్ ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు। వర్ధమాన దేశాలకు మరింత ఊతంగా సాంకేతిక ఆర్థిక సాయం చేస్తే ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ అన్నారు। వాతావరణ మార్పులపై పోరాటం సమగ్రంగా విస్తృతంగా ఉండాలన్నారు। ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలను మించి భారత్ ముందుకు వెళ్తోందని చెప్పారు। కార్మికుల శ్రమశక్తికి తగిన గౌరవం ఇవ్వాలని ప్రధాని అన్నారు। భారతదేశం సాధిస్తున్న సమ్మిళిత వృద్ధిని ప్రస్తావిస్తూ ఆయన, మహిళల భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యం కాదని, కోవిడ్ అనంతర దేశ ఆర్థిక వ్యవస్థను నిలిపి ఉంచడానికి ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఎంతగానో ఉపకరించిందని అన్నారు। కోవిడ్ అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడానికి బహుముఖ సంస్కరణలు ఎంతో ఆవశ్యకమని అన్నారు। Low carbon and climate resilient development practices. I am glad to share that India is not only meeting our Paris Agreement targets but also exceeding them.
इंडिया हैज टेकन कॉन्क्रीट एक्शन इन मेनी एरियाज. वी हैव मेड एलईडी लाइट पॉपुलर. दिस सेव्स 38 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन पर ईयर. स्मोक फ्री किचन्स हैव बीन प्रोवाइडेड टू ओवर 80 मिलियन हाउसहोल्ड थ्रू अवर उज्ज्वला स्कीम. 21వ శతాబ్దంలో కోవిడ్ అనేది గతమేనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ నరకట్టేందుకు త్వరలోనే వ్యాక్సిన్లు వస్తాయన్నారు. బోస్టన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ను ఎదుర్కోవడంతో ముందుండి పోరాటం చేస్తున్న కోట్లాది మంది భారతీయులకు సెల్యూట్ చేశారు. And again, the ancient medical wisdom around Ayurveda, which has been also been a passionate subject for me when I started my public life 25-26 years back as health minister in Delhi. I had established the Delhi Center for Modernized Delhi Research Center for Modernized Promotion of Ayurveda, so that we can put it across to the whole world in scientific language with scientific means. And in these 10 months we have done enough of good quality research around Ayurvedic medications, and the results of those research have shown to us that people who took these Ayurvedic prescriptions during COVID times had you see fantastic results. చైనా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సరిహద్దు వివాదంపై భారత్తో ఒకపక్క చర్చలు సాగిస్తూనే మరోవైపు చాటుమాటున దుష్ట పన్నాగాలను కొనసాగిస్తూనే ఉంది. వివాదాస్పద డోక్లాం పీఠభూమికి చేరువలో భూటాన్ భూభాగంలోకి 2 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి గ్రామాన్ని నిర్మించిన డ్రాగన్ ఆ ప్రాంతంలో రోడ్డును వేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. ఈ రహదారి ఏకంగా 9 కిలోమీటర్ల మేర భూటాన్లోకి వెళ్లిందని హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ చైనా దేశాల మధ్య ఉన్న 3488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి అధునాతన రాడార్లను చైనా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డోక్లాం ఘటన జరిగిన 3 ఏళ్ల తర్వాత చైనా నిర్మాణ కార్మికులు మరోసారి రంగంలోకి దిగారు. మరో మార్గంలో రోడ్డు వేయడం మొదలుపెట్టారు. టోర్సా నది ఒడ్డున ఇది సాగుతోంది. చైనా భూటాన్ సరిహద్దుల నుంచి మొదలైన ఈ రహదారి దక్షిణ దిశగా పయనిస్తోంది. ఇది డోక్లాం ప్రతిష్టంభన ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జంప్లరీ పర్వత పంక్తిని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గంగా చైనాకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గిఫ్ట్ స్మైల్ ద్వారా వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అంబులెన్స్ ను అందజేశారు. ఈ అంబులెన్స్ ను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారితో కలిసి ప్రారంభించారు. అనంతరం పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు అందజేశారు. ఈ సందర్బంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజున సందర్బంగా గిఫ్ట్ స్మైల్ ద్వారా అంబులెన్స్లను ఆసుపత్రులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు హన్మకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ను ఉచితంగా అందజేశారని తెలియజేశారు. ఆ జన్మదినం రోజున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి వారు అనేక సందర్భాలలో వారి జన్మదినాన్ని జన్మదిన సందర్భంగా మా అందరికి కూడా అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని వారు చేపట్టినటువంటి గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో మరి అంబులెన్స్ ను డొనేట్ చేయడం జరిగింది. ఇది ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న మార్కెట్లు వ్యాపారులకు భరోసా ఇస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూరగాయలు విక్రయించే వారు సైతం మార్కెట్లలో విక్రయాలు జరపడం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. మెదక్ జిల్లాలో మార్కెట్ల నిర్మాణంపై ప్రత్యేక కథనం.
కూరగాయల వ్యాపారస్తులకు భరోసా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ కూరగాయల మార్కెట్లను నిర్మిస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాలతో పాటు చిన్న పట్టణాల్లో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. మెదక్ జిల్లా శివంపేట మండలంలో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ల ద్వారా తమకెంతో మేలు జరుగుతోందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల మేము మంచి లోపల ఉండి మంచిగా అమ్ముకుంటాము. వేరే ఊరు కూడా పోకుంటున్నాము. మా సొంపిలో మేము అమ్ముకుంటాము. చాలా ఊర్ల నుంచి మా ఊరికి వస్తారు. ఇంకా చాలా బాగా ఇంకా చెట్లు కట్టించి ఇంకా చాలా బాధలు అంటే లేడీస్ కూడా ఇబ్బంది ఉంది. అందరూ మంచిగా చేస్తుంటే మాకు మంచిగా సాగుతుంది కాబట్టి మంచిగా నడుస్తుంది మాకైతే. ఇప్పుడైతే అప్పటి నుంచి అయినా చాలా ఇబ్బందులు పడుకుంటూనే అమ్మినాము. ఎదురైన వాళ్ళు కూరగాయలకు వస్తే కూడా టక్కర్లు అయినాయి. చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఇప్పుడు మాత్రం సెటిలేసి ఇచ్చిన కొద్దిగా మాకు చాలా నయం ఉంది. మాకు చాలా ఉపాయము మా గవర్నమెంట్ వలన. మేము ఇబ్బందులకు వెళ్ళి వెళ్ళినట్టుగా మాకు సాయం చేసినట్టు ఉంది. ఇప్పుడు సెటిలేసిన కొద్దిగా మేము నీడకు కూర్చొని అమ్ముకుంటున్నాం. శివంపేట మండలం అభివృద్ది అధికారి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నుంచి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా శివంపేట గ్రామ పంచాయతీ నుండి మరో 5 లక్షల రూపాయలు మంజూరు చేసి కూరగాయలు మాంసం చేపల మార్కెట్లను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించి పూర్తి చేశామని తెలిపారు. ప్రధాన రహదారి పక్కన శతాబ్దాలుగా కూరగాయలు అమ్ముతున్నారని, రోడ్డు పక్కన ఉండడంతో వేసవి కాలంలో కూరగాయలపై దుమ్ము పడ్డం, వర్షాకాలంలో బురదమయం కావడం వంటి జరిగేదని అన్నారు. వ్యాపార ఇబ్బందుల దృష్ట్యా నిర్మించిన మార్కెట్ వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కూరగాయల మార్కెట్ నిర్మాణం అనేది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన మండలంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మకందారులు కొనుగోలుదారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా కూరగాయలన్నీ కూడా నాణ్యత ఉండి ఎక్కువ కాలం పాడుకోకుండా ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ ధర పొందడం జరుగుతుంది. దంతాలపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వారాంతపు సంత కోసం శివంపేట మండలంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు శివంపేట వెళ్తామని, ప్రస్తుతం ప్రత్యేక స్థలంలో కూరగాయల మార్కెట్ నిర్మించడం వల్ల కొనుగోలుదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ మార్కెట్ యార్డ్ నిర్మించడం వలన తాజా కూరగాయలతో పాటు అమ్మే వాళ్లకు అలాగే కొనే వాళ్లకు ఇబ్బందులు లేకపోయినాయి. ఈ ప్రమాదాల నివారణకు కూడా ఇది ఒక మంచి మార్గం అయిపోయింది. కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ నిర్వహించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తల్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @డీడీ యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారంపై రాష్ట ఎన్నికల సంఘం మార్గదర్శకాలు. ప్రచారంలో 2 వాహనాలు మాత్రమే వాడాలని అభ్యర్థులకు సూచన. నేడు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేయనున్న కేసీఆర్, గ్రేటర్ ఎన్నికల హామీలు వెల్లడించే అవకాశం. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్న బండి సంజయ్, బీజేపీతోనే హైదరాబాద్ అభివృద్ది అని కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం. హైదరాబాద్కు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి, మాయ మాటలతో కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపణ. పార్లమెంటు సభ్యుల కోసం ఢిల్లీలో నిర్మించిన 76 ఫ్లాట్లను ప్రారంభించిన ప్రధాని, 2014 తర్వాత దేశంలో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని మోదీ వెల్లడి.